हाई फ्रेंड्स मेर चुस्तना साई व्लॉग्स सो ई रोज मन व्लॉग नेल्लूर लो फेमस टेंपल उंदी सो चाला पुरातनमैन टेंपल सो दानी स्पेशल एंदी अदी एंदुकु फेमस सो एंत प्राचीनमैनदो ई रोज मन व्लॉग लो तेलुसुकुंटामु अंतकन्ना मुंदु सो ना वीडियो नी मीरु फर्स्ट टाइम मन चैनल लो चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी इंकेंदुकु आलस्यं वीडियोलोकि वेल्दाम నేను ఇందాక చెప్పాను కదా మనమైతే ఆ ప్లేస్కి వచ్చేసాము కనిపిస్తుంది కదా శ్రీ తల్పగిరి రంగనాయక స్వామి క్షేత్రం ఇది నెల్లూరులో ఉండే అన్ని క్షేత్రంలో కల్లా అతి ప్రాచీనమైనది అండ్ ప్రసిద్ధికెక్కినది ఈ ఆలయం దాదాపు 12వ శతాబ్దానికి చెందిన దేవాలయము ఇది ఎక్కడుందంటే ఇది కరెక్ట్గా నెల్లూరు రంగనాయకపేట పెన్నా ఒడ్డున ఈ ఆలయం అనేది ఉన్నది సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి తూర్పు సైడు 7 అంతస్తుల రాజగోపురం అటు వెళ్తే పెన్నా వస్తుంది ఇటు సైడ్ వెళ్తే రంగనాయకపేట సొంతపేట వస్తుంది సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న గాలి గోపురం వచ్చేసి క్రీస్తు శకం 1879 శ్రీ ఎరగపట్టి వెంకటచలం పంతులు గారు నిర్మించారు లోపల స్వామి వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా అలా ఉంటారు ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది మనందరికీ మహాకవి తిక్కన్న తెలుసు ఆ మహాకవి తిక్కన్న మహాభారతాన్ని ఇక్కడ ఈ ఆలయంలోనే తెలుగులోకి అనువదించారు సో ఇది ఈ ఆలయం పక్కనే కొంచెం దూరంలోనే తిక్కన్న పార్క్ కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం మార్చ్ ఆరు ఏప్రిల్లో ఇక్కడ మనకి బ్రహ్మోత్సవాలు చేస్తారు ఆ బ్రహ్మోత్సవాల్లో బంగారు గరుడ సేవ రథోత్సవం తెప్పహూసం చాలా ఫేమస్ చాలా ఊళ్ళ నుంచి జనం కూడా వస్తారు మొదట ఈ దేవాలయాన్ని శ్రీ వైకుంఠంగా పిలిచేవారు తర్వాత 17వ శతాబ్దం తర్వాత ఇది శ్రీ తల్పగిరి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రధాన ఆలయం వచ్చేసి పశ్చిమ అభిముఖంగా ఉంటుంది సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి మనకి గుడి లోపలికి ఎంట్రన్స్ సో గుడి లోపల కెమెరా ఎలా లేదు కాబట్టి అది మనం తీయలేము సో అక్కడి నుంచి చరిత్ర ప్రకారం అయితే క్రీస్తు శకం 7-8 శతాబ్దంలో సింహపూరి నేలిన పల్లవి రాజులు అనే వాళ్ళు ఈ టెంపుల్ని నిర్మించారని చెబుతుంది సో మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి మీరు చూస్తున్నారు కదా ఇది వైకుంఠ ద్వారం అంటారు ఇది ముక్కోటి ఏకాదశి నాడే ఈ వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు ఈ గుడి పక్కనే ఇంకో గుడి ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి సో గుడిలో దేవుణ్ణి చూపించకూడదు ఫొటోస్ తీయకూడదు కాబట్టి సో గుడి వరకు చూపిస్తాను సో ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా అదే వెంకటేశ్వర స్వామి గుడి సో దీని బ్యాక్ సైడ్ ఇంకా గోశాల ఆవులు సో ఇంకా పెన్న ఇవన్నీ ఉన్నాయి అవి నెక్స్ట్ చూపిస్తాను ఈ ఆలయానికి పశ్చిమాన పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది పెన్నా నది అందరికీ తెలిసే ఉంటుంది మొన్న వరదలు వచ్చినప్పుడు నెల్లూరు పెన్నా నది పొంగి మొత్తం ముంచేసింది సో కనిపిస్తుంది కదా అదే పెన్నా నది సో ఈ గుడి కూడా మునిగిపోయింది అప్పుడు మొన్న వరదలు వచ్చినప్పుడు అంత వాటర్ హెవీగా వచ్చేసే అసలు సో మీకు కనిపిస్తుంది కదా అది వచ్చేసి పెన్నా బ్యారేజ్ ఎప్పుడో నా చిన్నప్పుడు స్టార్ట్ చేశాడు దాన్ని ఇప్పుడు దాకా కంప్లీట్ అవ్వలేదు మేబీ అవుతుందో లేదో కూడా తెలియదు సో అదైతే పెన్నా బ్యారేజ్ సో కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది గోశాల సో ఇక్కడ ఆవులు ఉంటాయి సో పక్కన కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో ఇక్కడ ఎదురుగా ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు చుట్టూ రెండు ప్రదక్షిణాలు చేస్తే విదేశాలు పోను
అనుకూలిస్తుందంట. సో నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, సో తిక్కన్న గారు ఇక్కడ మహాభారతాన్ని తెలుగులో అనువదించారని. ఆయన ఆయన విగ్రహం తిక్కన్న, మహాకవి తిక్కన్న విగ్రహం. నేను ఇందాక చెప్పాను కదా పక్కన కూడా ఒక గోశాల ఉంది, కనిపిస్తుంది కదా మీకు పైన బోర్డు గోశాల. సో అవు కట్టు పనులు పెట్టా, నాకు క్లిప్ ఎవరు తీయలేదు.